Hi, hello students, andariki namaskaram. Welcome to 8 AM daily current affairs news by SPR. ఈ రోజు 21st June యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూసినాం. స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్న అన్ని స్టూడెంట్స్కి యూస్ అయ్యేలా, గవర్నమెంట్ జాబ్స్కి యూస్ అయ్యేలా ఒక క్విక్ కరెంట్ అఫైర్స్ రివ్యూని నేను మీకు అందిస్తున్నాను. ఇటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీరు వాచ్ చేశారంటే మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కొద్దిగా వేగవంతం అనేది అయిపోతుంది. సో అలాగే సింపుల్గా డైలీ ఒక 2 to 3 minutes, 4 minutes వ్యూ చేశారంటే మీ ప్రిపరేషన్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీరు రెగ్యులర్గా చూస్తురండి. సో మీరు అప్పుడప్పుడు చూసినా అంటే మీకు ఇట్ హ్యాబిట్ అండి. సో ఖచ్చితంగా ఈ హ్యాబిట్ అనేది మీకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. సో లెట్స్ లెర్న్ టుగెదర్. ఓకే, సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వరల్డ్ రిఫ్యూజీ డే అనేది 20th June సెలబ్రేట్ చేస్తాం. ఇంటర్నేషనల్ డే టు కౌంటర్ హేట్ స్పీచ్ అంటే ఒకరు మనసుని బాధపెట్టేలా మనం మాట్లాడకూడదు, చాలా పెద్ద తప్పు. అందుకే June 18 నాడు ప్రపంచవ్యాప్తంగా ఒక డేని దానికోసం కేటాయించి మరీ సెలబ్రేట్ చేస్తున్నాం. సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ డే అనేది 18 జూన్ నాడు సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే మన ఇండియా యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. సో ఆయన ఏంటంటే నేషనల్ యోగా ఒలింపియాడ్ అనేది క్విజ్ కాంపిటీషన్ ఒకటి న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. అలాగే మోడీ గారు వచ్చేసి కొత్తగా శ్రీ కాళికామాత టెంపుల్ అనేది రీడెవలప్ చేసిన టెంపుల్ని వచ్చేసి లాంచ్ చేశారు. ఎక్కడ ఈ కాళికామాత టెంపుల్? పావగఢ్ హిల్, పావగఢ్ కొండల్లో పంచ్మహల్ డిస్ట్రిక్ట్లో గుజరాత్లో ఉన్నదే ఈ శ్రీ కాళికామాత టెంపుల్. అలాగే అగ్రికల్చర్ ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపేడా అంటారు. మన ఇండియాలో ఉండే వ్యవసాయంలో పండించిన పంటలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కానీ వాటిని బయట దేశాలకి ఎగుమతి చేయడానికి ఉన్న ఒక ఆర్గనైజేషనే అపేడా. వీరేంటంటే 8 డే మ్యాంగో ఫెస్టివల్ అనేది బహ్రెయిన్లో కండక్ట్ చేశారండి. ఎందుకు సార్ మామిడి పండ్ల పండుగ అక్కడెక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అంటే మన ఇండియా నుంచి మనం మ్యాంగోస్ అనేది ఎక్స్పోర్ట్ అనేది అక్కడికి చేస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది కిడ్స్ సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. దాని పేరంటే ఎంజాయ్. ఫాదర్స్ డే నాడు ఈ అకౌంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. లింక్డ్ ఇన్ అనే కంపెనీ వచ్చేసి యునైటెడ్ నేషన్స్తో పార్ట్నర్షిప్ అయ్యి ఉమెన్ కోసం అనేది ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం అనేది పెట్టుబడులు పెడుతున్నారు. సుమారుగా $500,000 పెట్టుబడిగా పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వీరు డిజిటల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అవన్నీ ఇచ్చి ఉమెన్స్ అందరికీ ఒక కెరీర్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఉన్న పృథ్వీ 2 అనే ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మన ఇండియా సక్సెస్ఫుల్గా చండీపూర్ రీజన్స్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ వచ్చేసి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF వచ్చేసి గ్రే లిస్ట్లో అలాగే ఉంటుందని చెప్పున్నారు. సరే గ్రే లిస్ట్లో ఏం సార్ అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అంటారు. అంటే టెర్రరిస్టులకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ ఎవరన్నా గాలి చేయనని పంపించామంటే సో దాన్నే మనమే ఉంటే టెర్రర్ ఫైనాన్సింగ్ అంటాం. సో అలా సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ మిగతా టెర్రరిస్ట్ గ్రూపులు కానీ వాళ్ళని గ్రే లిస్ట్లో ఉంచారు. అలాగే మన మోడీ గారు ఏంటంటే 44th చెస్ ఒలింపియాడ్ అనేది ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీలో సక్సెస్ఫుల్గా లాంచ్ అనేది చేశారు. అలాగే రీసెంట్ బుక్స్లో వచ్చేసి భారతీయ సంవిధాన్ అంకాహి కహానీ అనేది రచించింది ఏమంటే రామ్ బహదూర్ రాయ్. సో దాన్ని రిలీజ్ చేసింది ఏమంటే నరేంద్ర మోడీ గారు. అలాగే ఫిఫా వరల్డ్ కప్ అనేది 2026 జరగబోతుంది. ఎక్కడ జరగబోతుందంటే US, కెనడా, మెక్సికో ఈ 3 ప్లేసెస్లో జరగబోతుంది అనేది వారు తెలియజేశారు. అలాగే ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా వచ్చేసి మన ఇండియా యొక్క 37 మెంబర్స్ ట్రాక్ని స్క్వాడ్ని కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం లీడ్ చేయబోతున్నారు. ముఖ్యంగా బెర్మింగంలో జూలై 28 నుంచి August 8 వరకు జరగబోతుంది. అలాగే ఇండియన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ అయిన నీరజ్ చోప్రా వచ్చేసి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు ఇండియా తరపు నుంచి కువార్టెన్ గేమ్స్లో. అది కూడా ఫిన్లాండ్లో జరుగుతూ ఉంది. అలాగే రీసెంట్గా మోస్ట్ వాల్యూడ్ గ్లోబల్ బ్రాండ్స్ అంటే సూపర్ బ్రాండ్స్ అన్నట్టు హై వాల్యూడ్ బ్రాండ్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసింది ఏంటంటే వరల్డ్ వైడ్లో కంతర్ బ్రాండ్స్ అనేవాళ్ళే ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్స్ ఏవేవో రిలీజ్ చేశారు. కాకపోతే ఆ top 100 బ్రాండ్స్ లిస్ట్లో మన ఇండియా నుంచి TCS కంపెనీ ఉంది, HDFC కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, అలాగే LIC కూడా ఉంది. సో ఇవి top 4 మన ఇండియన్ బ్రాండ్స్ top 100లో ఉంది. సరే ప్రపంచంలోనే సూపర్ టాప్ వాల్యూడ్ బ్రాండ్ ఏంటి అంటే యాపిల్. సో దాని తర్వాత కంటిన్యూ అయితే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ చూద్దాం, ఖతార్ అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్పోర్ట్గా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇండియాలో బెస్ట్ ఏం సార్ అంటే కొంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో ఉంది. అదే ఎయిర్పోర్ట్ ఇండియాలోను సౌత్ ఏషియాలోను ఫైనెస్ట్ ఎయిర్పోర్ట్గా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఇంతటితో న్యూస్ సమాప్తం. రేపు మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ SPR. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.